హలో హాయ్, అందరూ నమస్కారం. సండే అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ మా సిస్టర్ ఇంటికి వచ్చాం. మా గురించి ప్రాన్స్ బిర్యానీ ఉంటుంది, ప్రాన్స్ అండ్ ఫిష్ అన్ని కూడా. సో అది కుంభమేళా ఉంది ఈరోజు మాకు. రండి చూపిస్తాం. కమ్ కమ్. ఏం చేస్తున్నారు మీరంతా? టైగర్ ప్రాన్స్ అంటారా? అదే ఇంకా ఆయిల్ అది వేయాలి కదా. ఆయిల్ వేస్తే సౌండ్ రాలేదు, కదా స్టవ్ ఆన్ చేయలేదు. అయ్యో అవునా, మర్చిపోయారంట మా సిస్టర్ గారు. ఎందుకండి మీకు అంత కంగారు? స్టవ్ ఆన్ చేయండి. అదే అండి, అది కావాలండి మాకు, సౌండ్ కావాలండి. లేకపోతే మా ఫాలోవర్స్ చిలాక్ పడతారు. అదే ఫ్రాన్స్ కి చికెన్ కి పక్కన చేసేస్తాను. గార్లా మరి రుబ్బ ఎక్కడ ఉంది? మీ కిచెన్ చాలా బాగుందండి. అదే మీకు అర్థమైపోయింది అయితే, నా మాటలు అన్నా అర్థమైపోతాయండి. ఏంటో మీకు సిస్టర్ గారు అంత వినయం ఎందుకండి? ఏంటి ఉల్లిపాయలు మళ్ళీ రోస్ట్ అయిపోతాయేమో చూసుకోండి. నేను ట్రై నేను హెల్ప్ చేయమంటారా? నేను అంటే అంత నమ్ముకున్నాను అండి. అంటే నీకు ఇది ఏంటి, ఆనియన్ గారా లేదంటే ప్లెయిన్ గారా? ఏం గారు ఇది అందుకే? చెప్పండి. ఆనియన్ గారి, ప్లెయిన్ గారి, బెల్లం గారి. ఓహో, ఇది ఆల్రెడీ నేను కడిగేసి నాన పెట్టుకున్నాను అనమాట. అందువల్ల ఏంటంటే ఇలా వేసేస్తాను. ఓకేనండి. ఎంతసేపులో అవుతుంది? ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ ఏంటి అనాలా మా అమ్మకి అనాలా? అంతా ఒకసారి వేసేస్తే సరిపోతుంది. కొంచెం మారిపోతుందేమో, నేను ట్రై చేస్తాను. రేపు పేరు ఇలా అంటాను నేను. నన్ను ట్రై చేయమని ఇంట్లో ఎలా ట్రై అయింది నమ్ముకో మా అమ్మ నన్ను మెచ్చుకోవాలి కదా. నన్ను ఉల్లిపాయలు ఏం పాట చేయ, నేను ఇంత మంచిగా ఎవరు చేస్తూ ఉంటా? ఇది అందరూ తినాలి. చైన్ ఓట్లే, అసలు చైన్ ఓట్లే నా పరుగు తీస్తున్నాను. అవునా? ఎందుకు వచ్చింది శ్రీ పాప? కమ్ బ్యాక్ సేఫ్. మనకి రాని వాటి కోసం వెళ్ళకూడదు, అయ్యి ఆయుధాలు అయిపోతే. ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ చేస్తాను, చికెన్ కర్రీ చేస్తాను, గారెలు వండుతాను, ఫిష్ ఫ్రై చేస్తాను, ఫిష్ కర్రీ వండుతాను, రైస్ సాంబార్ మొత్తం. ఇంట్లో ఏమైనా భోజనాలు ఏంటి లేదా మా గురించి? మా అక్క మా కోసం అన్ని చేస్తుంది. సండే మాకు మా ఇంటి దగ్గర పండుగ, అందువల్ల ఏంటంటే ఫెస్ట్ కదా అని చెప్పేసి అందరికి పెట్టుకుంటాను. ఓకే ఓకే. చూపించింది మొహం, అందమైన మొహం. ఫస్ట్ ఏంటి అందులో వేసాయి? ప్రాన్స్ బిర్యానీ కదా. ఆ ఫస్ట్ ఇవి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్. ఓకే, చికెన్ ఫ్రైయా ఈ కర్రీకి? కర్రీ ఓకే. గార్లిక్ బాగుంటుందని చెప్పి మరి మూడు నువ్వే హ్యాండిల్ చేస్తావా? ఒక స్టవ్ మీదే కదా. ఇది మటన్. వావ్ వావ్, వెరీ నైస్. పండగంటి ఇది సూపర్. ఓకే
ఇప్పుడు చేపలు కడిగేస్తున్నామా? ఓకే, చేపలు మరి ఆ స్టవ్ ఖాళీగా ఉంది, అక్కడ పెడతావురా? అవుతుంది, ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. ఓకే, ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్, ప్రాన్స్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ ఫిష్ పులుసా, ఫ్రై పులుసా. ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. వాటికి ఉల్లిపాయలు సిద్ధం చేసుకున్నాం, 5 నిమిషాలు అయితే అవుతుంది. ఇంకా అరగంట ఇంకా ఓకే ఓకే. అదే అదే అదే, ప్రాన్స్ ఇవి దగ్గర గల వెళ్ళింది. ఇది చికెన్ కర్రీ అయిపోయింది, ఇది మటన్. ఓకేనా? ఓకే ఓకే. ఫిష్, ఇది ఫిష్ చేస్తాను. ఎందుకో ఒకసారి టేస్ట్ చేస్తా వెళ్ళండి. చాలా కంగారు అయిపోతున్నాను. తీసుకుంటాను, చేస్తావా? సరే, ఫస్ట్ ప్రాన్స్ ప్రాన్స్ ప్రాన్స్. సరిపోయా? పర్ఫెక్ట్, అంతా బాగుంది. అన్ని సరిపోయింది. చికెన్ చూద్దామే. మటన్ 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 అవుతుంది, చికెన్ చూడండి. ఇదేంటి? మటన్ ఉడికింది, అది బాగుంది. చికెన్ లైట్ గా అయిపోతుంది, చికెన్ మటన్ అయ్యేలోపే చికెన్ అయిపోతుంది. నెక్స్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసేస్తాను. ఫిష్ బిర్యానీ పక్కన పెట్టేసి చికెన్ ఫిష్ పక్కన పెట్టేస్తాను. ఓకే ఓకే, చాలా బాగుంది. మటన్ ప్రాన్స్ అద్దెకండి, చికెన్ కూడా బాగుంది, మాకు లైట్ ఉడికితే పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఇప్పటి వరకు చికెన్ మటన్ ప్రాన్స్ అయిపోయింది, అండ్ బిర్యానీకి రెడీ చేస్తాం మా అక్క చూపిస్తాం. తర్వాత ఆనియన్స్ వేస్తావా? మసాలా దినుసులు పక్కన తీసుకున్నాం. ఆలికలు, లవంగాలు, పేలికాయలు, చెక్క, మిరియాలు. ఇది స్పెషల్ గా ఉంటది ఫ్లవర్, ఇది దాని పేరు అయ్యి నాకు తెలియదు. ఇది ఆకు వేస్తాములే. ఫస్ట్ ఆనియన్ లేపడానికి మసాలా వేపేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి, బాగుంటుంది. ఇంకా వేడవలేదు ఆయిల్. పెడతారులే ఫుడ్, వెళ్ళు ఇంకా బిర్యానీ అవ్వాలి. పోపో ఇంకా దారిలు అవ్వలేదా? ఎప్పుడు పెట్టావు దారిలు? అరగంట అన్నావు. అవుతుంది, దారిలు పక్క కదా, కొంచెం నీళ్లు లేకుండా వేయాలన్నమాట, అందువల్ల టైం పడుతుంది. ఇల్లు పైన కర్రీస్ అయిపోయి కదా, చికెన్ ఫ్రై బిర్యానీ అయిపోతుంది. ఓకే, మన ప్రాన్స్ బిర్యానీ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే, ప్రాన్స్ మసాలా పెట్టేసి పక్కన పెట్టుకొని బిర్యానీలో వేస్తే అయిపోతుంది. మా అలా చేసి బిర్యానీ చేస్తాం, ప్రాన్స్ వేరే చేసి బిర్యానీ చేసి రెండు కలుపుతాం, మిక్స్ చేసి బాగా వేస్తాం. దానికి బిర్యానీ వేస్తాం,
చాలా మందికి తెలియదు బిర్యానీ లెసెస్ ఉన్నాయని. బిర్యానీ ఫ్లేవరా? బిర్యానీ ఫ్లేవర్ అన్నమాట. ఓకే ఓకే. చాలా టేస్ట్గా ఉంటుంది. దేనికి వాసన స్మెల్ బాగుంటుంది. కాకపోతే ఒక చుక్క వేయాలి అన్నమాట. ఓహో. ఇది కప్పులో పెట్టుకొని లైట్గా బిర్యానీ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా, ఒక చిన్న ఇంతవరకు తీసుకుని సరిపోతుంది. ఓకే. బిర్యానీ ఫ్లేవర్ ఏది అంటే బిర్యానీ మొత్తానికి ఇదే స్పెషల్ అన్నమాట. అవును అవును, కరెక్టే కాబట్టి ముఖ్యంగా వేసుకోవాలి. చికెన్ కర్రీ అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయింది, దీని చేస్తే సరిపోతుంది అంట. ఓకే. నెక్స్ట్ రైస్ పెట్టుకుంటాము, చికెన్ మళ్ళీ చేపలు పెట్టేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. గార్లిక్ ఆయిల్ వేసేసాను, అయిపోతుంది. ఇందులో బిర్యానీ ఎర్రగా వేయగా కదా, దీన్ని మసాలా వేసుకుంటాను. ఓకే. మసాలా మసాలా ఇంకెళ్ళి వేస్తున్నాయి కదా, సిమ్లో పెట్టి మసాలా వేపాలి. ఇప్పుడు ఇందులో చేస్తాను చూపించుకుంది. ఇప్పుడు చేపలు ఫ్రై అది. అవును. జాగ్రత్త పుచ్చుకుంటా. ఇంకా జోక్ చెప్పాలా? చెప్పాలి. ఇప్పుడు చేపలు తింటే ఏమవుద్ది అంటే ముళ్ళు గుచ్చుకుంటా కదా. అవును. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ముళ్ళు గుచ్చుకున్నాను అంటే తెలియదు, చెప్పులు వేసుకుని తినాలి. అర్థమైందా? ఫాలో ఎప్పుడు ఎప్పుడు చేపలు ఎవరు తిన్నా చెప్పులు వేసుకుని తింటే ముళ్ళు గుచ్చుకో. మరి తెలుసుకో, మరి నేను జోకులు మంది చాలా చాలా ఉన్నాయి. ఇవి పులుసు కదా, అందులో ఇవి పులుసుకి ఇది ఫ్రై. ఓకే. సండే స్పెషల్. అదే సండే కాస్త ఫన్ డే అయిపోద్ది ఇవాళ. ఈటింగ్ డే. ఈటింగ్ డే. ఓకే ఓకే. అంటే రెడ్ కలర్ కావాలి అంటే, లేకపోతే అవసరం లేదు. ఏంటి తెల్లగా ఉన్నాయి అనుకోకూడదు కదా. కవర్ దేనికి? గారు వేయడానికి. యాక్చువల్గా ఆకులు వేస్తే బాగుంటుంది. చాలా మంది పాల కవర్లు గట్రా వేస్తారు. దీని మీద జారిపోద్ది ఈజీగా ఇలా వదిలినప్పుడు. ఇంకా ఆయిల్ బాయిల్ అవ్వలేమో. బాగా బాయిల్ అయిపోయింది. అయిపోయిందా? నేను ఒక గారు ట్రై చేస్తాను నీ తర్వాత. వద్దు. ఒక్కటే ప్లీజ్. నేను ట్రై చేస్తాను నెక్స్ట్ గారు. గారి రౌండ్గా రావాలి అంటే ముద్ద ఇలా తీసుకొని దగ్గరికి వెళ్ళకో. నేను ఇప్పుడు గారు వేస్తున్నాను. అదే అవ్వదు, అలా తీస్తే ఆయిల్ లాగదు అనమాట. ఓకేనా? ఆహా, ఆయిల్ మళ్ళీ ఉంచాలి వాటర్లో. చేతులు వాటర్ పెట్టుకొని సెంటర్ హోల్ పెట్టారు రౌండ్ చేయాలి కదా. నా గాయ కన్నం పెట్టలేదు. అమ్మా ఫస్ట్ గారు తినండి, తర్వాత బిర్యానీ తిన్నారు. ఎందుకంటే ఇవి గారు తింటే తర్వాత అన్న బిర్యానీ తినగలరు, లేకపోతే అష్ని దూరం అక్కలు చెల్లారు బిర్యానీ. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, వద్దు స్టార్ట్ చేయండి. మటన్ వేయండి, మటన్ వేయండి. ఫస్ట్ చికెన్.
చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫ్రాన్స్ కొట్టు కొట్టు తిన్ తిన్ ఎలా ఉంది పిల్లలు అందరు రండి కూర్చొని తినండి. ఇప్పుడు వేరేగా వేరేగా ఎప్పుడు కొన్నాం కదా, బిర్యానీ వేరేగా చేసాం, చికెన్ మన ఫ్రాన్స్ వేరేగా చేసాం, ఈ రెండు కలిపేసి ఈ కస్తూరి మెంతి కొత్తిమీర చెప్పాను కదా ఇందాక ఇలాగా ఆ బిర్యానీ ఫ్లేవర్ వేస్తావా? వేస్తాను బిర్యానీ ఫ్లేవర్ చెప్పాను కదా ఇందాకలా ఒక చాలా కొంచెం వేసుకోవాలి. ఇవి 2 కేజీలు బిర్యానీ అనమాట, 2 కేజీలు లైట్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అన్ని ఇందాక మిక్స్ వేస్తాం అనమాట, అందువల్ల అయితే వేసేసి అలాగ దమ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దమ్ కోసం ఇదంతా దమ్ కోసం అనమాట మూత పెట్టేసి పెడేస్తాం. నువ్వేంటి చేపలు చేస్తున్నారండి? బాగా చేయకపోతే ఏమో తెలుసు కదా. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఇదంతా కొత్తిమీర ప్రాన్స్ బిర్యానీ, నాట్ ప్రాన్స్, ప్రాన్స్ ప్రాన్స్ టైగర్ ప్రాన్స్, దిస్ ఇస్ టైగర్ ప్రాన్స్. ముద్ద ముద్దకి కూడా రైలు వస్తూ ఉంటాయి. అమ్మని మర్చిపోలేము, అమ్మ గారిని మర్చిపోలేము. గుర్తించాల్సింది రెడీ అయిపోయింది బిర్యానీ ఎలా ఉంది? త్రీ టూ వన్.